Hey guys, this is Ajay. Welcome back to NGU Gaming One. So guys, iroju oka genuine trick ane cheptunanu custom cards meda custom anta untaru kada dani meda oka genuine trick like meek unlimited meek anta op kunte anni teeskochu custom cards problem em ledhu chaala mandiki telisundochu idi teliyina vaalki idi okay two methods untai first method anedi entante evarkaithe paytm undo net banking undo like vaalu బై చేయగలరు ఒక 10 రూపీస్ జస్ట్ ఒక 10 రూపీస్ గనక మీరు పెడితే కస్టమ్ కార్డులు 3 వస్తాయి ఓకే అదొకటి మెథడ్ 2 ఎవరి దగ్గర అయితే పేటిఎం లేదు నెట్ బ్యాంకింగ్ లేదు వాళ్ళు రీఛార్జ్ పాసిబిలిటీ లేదు అన్న వాళ్ళకి మెథడ్ 2 ఓకే రెండు మెథడ్లు ఫస్ట్ మెథడ్ అని చెప్తా ఫస్ట్ మెథడ్ ఏమీ లేదు సో సింపుల్ ఓకే మీకు రెండో ఫోన్ ఉంటుంది కదా ఎవరి దగ్గరైనా ఆ రెండో ఫోన్లో ఫ్రీ ఫైర్ ఎక్కించుకొని ఒక నూబ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి లైక్ జీమెయిల్తో లాగిన్ అవ్వండి జీమెయిల్లో మీరు ఎన్ని అకౌంట్లైనా క్రియేట్ చేసుకోవచ్చు కదా జీమెయిల్లో రైట్ ఆ నూబ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయండి జీమెయిల్ ఓకే చేసి అందులో క్లాసిక్ కార్డ్ అండి స్టార్టింగ్ గేమ్ అయితే ఓపెన్ అవుతుంది కదా క్లాసిక్ కార్డ్ అయిన తర్వాత గేమ్ ఓపెన్ అవుతుంది బేసిక్ ఓకే ఆ క్లాసిక్ సరిగ్గా ఆడండి ఆడిన ఆడకపోయినా పర్లేదు లేకపోతే ఒక పంచ్ చేయండి క్లాక్ టవర్లో దిగేసి ఆ ట్యాంక్ కొట్టేసుకొని చచ్చిపోండి రైట్ ఆడిన తర్వాత మీకు 10 రూపీస్ డ్రాప్ పడుతుంది 10 రూపీస్ పెడితే 300 డైమండ్లు రైట్ 300 డైమండ్లు వస్తాయి ఒక 10 రూపీస్ పెడితే వందలు వేలు పెడుతున్నారు కదబ్బా 10 రూపాయలు పెట్టలరా 3 కస్టమ్ కార్డులు వస్తాయి అది ఎలా బై చేయాలి చెప్తాను చూడండి స్టోర్లోకి వెళ్ళండి కస్టమ్ కార్డ్స్ అని చూసా ఒక కస్టమ్ కార్డు 100 డైమండ్లు 3 కస్టమ్ కార్డు 300 డైమండ్లు పసక్ అయిపోయింది అక్కడికి 300 డైమండ్లు మీకు వచ్చేస్తాయి ఓకే అయిపోయిన తర్వాత ఈ 300 డైమండ్లు ఏం చేస్తారు మీరు కస్టమ్ క్రియేట్ చేసుకోండి ఇంకొక రూమ్లో మీ ఫోన్ ఉంటుంది కదా మీది ఒరిజినల్ అకౌంటు దాన్ని ఇన్వైట్ చేసుకోండి మీ ఒరిజినల్ అకౌంట్ వచ్చాక మీరు అందరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోండి సో అయిపోయింది అక్కడ రైట్ మీకు ఎంత ఓపిక ఉంటే అన్ని జీమెయిల్ని క్రియేట్ చేసుకోండి అన్ని జీమెయిల్ని లాగిన్ అవ్వండి ఓకే అన్ని జీమెయిల్ లాగిన్ అయిన తర్వాత ఒక క్లాసిక్ కార్డ్ అండి క్లాసిక్ కార్డ్ ఇంత 10 రూపాయలు డ్రాప్ పడుతుంది 10 రూపాయలు 300 డైమండ్లు 3 కస్టమ్ కార్డులు ఓకే ఇది మెథడ్ 1 ఎవరైతే లైక్ టాప్అప్ చేస్తారు అలాంటి వాళ్ళకి మెథడ్ 1 మెథడ్ 2 అంటే లైక్ మేము టాప్అప్ చేయలేము లైక్ మాకు పేటిఎం లేదు నెట్ బ్యాంకింగ్ లేదు ఆ ఫెసిలిటీ లేదు మేము టాప్అప్ చెయ్యం అన్న వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక మంచి గిల్డ్ ఎత్తుక్కోండి ఓకే రైట్ పక్కగా 1 వీక్లీ ఖచ్చితంగా ఇందులో కస్టమ్ కార్డ్ వస్తుంది అనే గిల్డ్ ఎత్తుక్కోండి లైక్ మీ ఫ్రెండ్స్ అనేది మీ ఫ్రెండ్స్ గిల్డ్ ఉండొచ్చు ఏదైనా గిల్డ్ ఉండొచ్చు ఓకే రైట్ నూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి రైట్ సేమ్ ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకోండి దాన్ని నూబ్ అకౌంట్గా దాన్ని మీరు గిల్డ్లో చేర్చండి ఓకే అలాంటి 4 నూబ్ అకౌంట్లు 5 నూబ్ అకౌంట్లు చేసుకోండి ఓకే గిల్డ్లో చేరండి వీక్లీ వస్తాయి కదా మీ కస్టమ్ కార్డ్స్ సో 5 నూబ్ అకౌంట్లకి 5 కస్టమ్ కార్డులు మీ ఒరిజినల్ అకౌంట్కి ఒక కస్టమ్ కార్డులు అంటే 6 కస్టమ్ కార్డులు మీకు వస్తున్నాయి వీక్లీ ఓకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కస్టమ్ కార్డు ఆడుకోండి 6 రోజులు అయిపోతాయి మళ్ళీ మీకు ఇంకో 6 వస్తాయి ఓకే డైలీ ఒక కస్టమ్ కార్డు ఆడుకున్నా కూడా మీకు వీక్లీ అయిపోతుంది వీక్ అయ్యేసరికి మళ్ళీ మీకు 6 కస్టమ్ కార్డులు వస్తాయి ఓకే మంచి గిల్డ్ ఇది మాత్రం మంచి గిల్డ్ చూస్ చేసుకోండి మంచి గిల్డ్ చూస్ చేసుకొని నూబ్ అకౌంట్లు అన్నీ దూర చేయండి అందులో రైట్ ఇది ఒక జెన్యున్ ట్రిక్ అబ్బా ఓకే ఇది చాలామంది తెలిసి ఉండొచ్చు కానీ చాలామందికి తెలీదు వాళ్ళు అనుకుంటారు ఇన్ని కస్టమ్ కార్డులు యూట్యూబర్స్కి ఎట్లా వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇదే అబ్బా వాడేది యూట్యూబర్లైనా ఇదే వాడేది ఓకే పెద్ద పెద్ద యూట్యూబర్స్కి 100 కస్టమ్ కార్డులు 200 కస్టమ్ కార్డులు అంటే ఫ్రీఫైర్ నుంచి వస్తాయి అవి సో అందుకనే సో జెన్యున్ ట్రిక్ ఇది మీరు ఎన్ని కాల్స్ మీకు ఎంత ఓపికుంటే అని చేసుకోండి ఓకే ఈ 2 మెథడ్స్ ఓకే వీడియో మీరు అందరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా అంటే లైక్ క్లారిటీగా చెప్పాను నేను 2 మెథడ్లు వాళ్ళకి ఏ మెథడ్ ఉంటే అది చేసుకుంటారు సో మీరు 3 కస్టమ్ కార్డులు మీ ఫ్రెండ్ ఒక 3 కస్టమ్ కార్డులు అట్లా అందరూ నూబ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అందరూ కష్టం ఏముంది అబ్బా 30 కస్టమ్లు వస్తాయి ఇద్దరు షేర్ చేసుకుంటే మంచిగా 10 రూపాయలు ఏముంది 10 రూపాయలు అప్పుడు అందరికీ కస్టమ్ కార్డులు వస్తాయి అందరూ ఆడుకోవచ్చు వన్ వర్సెస్ మజా అంటే ఒక కస్టమ్ కార్డే కదబ్బా మజా వచ్చేది అంతే కదా ఓకే బయట యూట్యూబ్లో హౌ టు గెట్ అన్లిమిటెడ్ ఫ్రీ లైక్ 10 రూపీస్ కూడా పెట్టకుండా వాళ్ళు చెప్తారు ఓకే ఫేస్బుక్ ఇలా ఒక లింక్ ఇస్తారు ఆ లింక్లోకి వెళ్ళి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టారు అలాంటి అస్సలు ఆ జోలికి పోకండి మీరు ఒక వన్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ డీటెయిల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆడు కొట్టేసుకొని ఫేస్బుక్లో పాస్వర్డ్ చేంజ్ చేసేసి మొత్తం చేంజ్ చేస్తాడు అసలు మీకు ఇంకా దక్కదు ఇంకా అకౌంట్
అట్లాంటి అస్సలు చేయకండి. జెన్యున్ ట్రిక్ సెకండ్ మెథడ్ ఉంది, ఒకవేళ మీరు 10 రూపాయలు కూడా పెట్టలేకపోతే ఆ సెకండ్ మెథడ్ వాడుకోండి. అంతేకాని ఈ లైక్ బయట ట్యూటోరియల్స్ చెప్తారు ఈ లింక్ ఓపెన్ చేయండి వచ్చేయండి, అకౌంట్ అనవసరంగా పోతుంది మీరు కష్టపడిందంతా. సో అస్సలు వాడకండి జెన్యున్ ట్రిక్. ఎవరైనా ఇదే చెప్తారు మెథడ్ 1 మెథడ్ 2 అంతే, ఈ రెండు మెథడ్లు తప్ప వేరే మెథడ్ లేదు కస్టమ్ కార్డ్స్కి, రైట్? వేరే ఏం ఫాలో అవ్వకండి. ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, వాళ్ళు కస్టమ్స్ క్రియేట్ చేసుకుంటే సో చక్కగా అందరూ ఆడుకోవచ్చు, రైట్? ఈ ఎప్పటి నుంచి చెప్తాం అనుకున్నా కానీ టైం కుదరట్లేదు, ఇది జెన్యున్ ట్రిక్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఓకే? సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గంట ఉంటుంది కదా, దాన్ని లైవ్ బెట్ ఒకటి కొట్టండి, ఆల్ మెస్ సెట్ చేయండి. దాన్ని ఆల్ మెస్ సెట్ చేస్తేనే కదబ్బా నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, నేను లైవ్ స్ట్రీమ్ పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది, రైట్? లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియో. నాకు లైవ్ స్ట్రీమ్లో మంచి సపోర్ట్ వస్తుంది గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వీఆర్ నియర్ టు 1K, 1K సబ్స్క్రైబర్స్ అవ్వంగానే గివ్ అవే పెడతా నేను, రైట్? మళ్ళీ దివాళీ రోజు కష్టం పెడతాను మీ ఓన్లీ మీ అందరికీ, లైక్ ఓన్లీ గ్రెనేడ్స్ ఆడదాం, ఓకే? ఓన్లీ గ్రెనేడ్స్ ఆడదాం వీక్లీ వన్స్ సాటర్డే రోజున నేను సబ్స్క్రైబర్స్తో పక్కా ఆడతాను, మీతో పక్కా ఆడతాను, వీక్లీ వన్స్ పక్కా ఆడదాం, ఓకే గైస్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్ బాయ్. ఏ వీరస్ పుర్ వీరస్ పుర్ బ్యాన్ నే దయా.